మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 22. దీనికి మనీ వైబ్రేషన్ పొరపాటున కూడా 8 రాకూడదు కాక రాకూడదండి, ప్రసక్తే లేదండి. అలాగే 22కి మనీ వైబ్రేషన్ 4 అయితే రావద్దండి. ఎందుకంటే 22కి మనీ వైబ్రేషన్ 8 వచ్చినా, 22కి మనీ వైబ్రేషన్ 4 వచ్చినా అంటే ఎటువంటి దారుణమైన ఫలితాలు ఉంటాయి అని నేను చెప్తే మీరు భయపడతారు కాబట్టి నేను చెప్పను. మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం కూడా నాకు లేదు. అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఆనందంగా ఫ్లైట్లో ఎక్కించి టాటా చెప్పి మనం ఇంటికి వచ్చిన తర్వాత, 1 నెల 15 రోజుల తర్వాత, 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 1 డబ్బాలో మనం పంపించిన వ్యక్తి తిరిగి రావటం ఎంత బాధాకరమో, అది 22లో మనీ వైబ్రేషన్ 4, 8 ఉన్న వాళ్ళకి యాక్టివేట్ అవుతుందండి. అందుకే నేను కొన్ని 22లకి ఫారిన్ ఛాన్స్ అస్సలు చెప్పను, వెళ్ళొద్దనే చెప్తాను. మీరు వెళ్ళారా, మనిషి సజీవంగా రావడం కష్టమనే విషయం నేను కొంతమందికి చెప్తానండి. చాలామంది నన్ను అడుగుతారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయండి మేడం, చెప్తాను. రేపటి నుంచి బాధ, రేపటి నుంచి బాధేనండి. అయితే ఇలాంటి మనీ వైబ్రేషన్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగాలి కాబట్టి. ఇది ప్రపంచం కాబట్టి, యూనివర్స్ లెక్కలు కాబట్టి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయండి. సో ఇటువంటి మనీ వైబ్రేషన్లు ఉన్నప్పుడు నేను ఒక్కసారిగా ఉలిక్కి పట్టడం కాదు కానివ్వండి, 100 సార్లు జాగ్రత్త తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఫారిన్కి ఛాన్స్ ఇవ్వనండి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆర్మీకి వెళ్ళమని అయితే చెప్పను, మెరైన్కి వెళ్ళమని చెప్పను. మీ మనీ వైబ్రేషన్, మీరు 22లో కనుక పుట్టి ఉంటే మీకు 4, 8 వస్తే ఇవి తప్ప, అంతదాకా ఎందుకండి. మీరు ఎంపీసీ చదవాలనే విషయాన్ని కూడా నేను సపోర్ట్ చేయను, ఎంఈసీ ఇస్తానంతే. ఆర్ట్స్ బ్యాంక్లో హాయిగా జాబ్ చేసుకోండి. అఫ్కోర్స్ ఇదంతా మీ లైఫ్ వైబ్రేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది జరిగి తీరాలి అని అంటే ఇంక నేనేం చేయలేను, చెప్పినా కూడా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కదా, జాగ్రత్త తీసుకున్నా కూడా. సో వెరీ డేంజరస్ మనీ వైబ్రేషన్స్ ఫర్ 22 ఈజ్ 4 and 8 అండి. వెరీ వండర్ఫుల్ మనీ వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ 22కి 5, 6 వచ్చి తీరాలండి, వస్తేనే బాగుంటారు. అయితే 22లో మరొకటి కూడా ఉందండి. మనం చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం హీరో గురించి. సో అతి చిన్న వయసులో మరణం అనేది మనీ వైబ్రేషన్ ఈ కాంబినేషన్లో ఉండటం వల్ల సాధ్యమైందండి. కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయండి, నమ్మి తీరాలి, ప్రసక్తే లేదండి, నమ్మి తీరాలి. సో 22కి 5 and 6 మనీ వైబ్రేషన్స్ వస్తే టెక్నికల్ రంగం వీళ్ళదే, నాన్ టెక్నికల్ రంగం వీళ్ళదే, ఫినాన్షియల్ వీళ్ళదే, బ్యాంకింగ్ వీళ్ళదే, కన్స్ట్రక్షన్ వీళ్ళదే, వాటర్ వీళ్ళదే, అన్నీ వీళ్ళవేనండి. కానీ వీళ్ళకి మనీ వైబ్రేషన్స్ మాత్రం 4, 8 రావద్దు. వచ్చిందే అనుకోండి, బ్రతికి ఉండడానికి మనం చూసుకోవాలి తప్ప ఆర్భాటాలు అయితే వద్దండి. సో ఇది 22. వెరీ టెక్నికల్ బేసిక్ పాయింట్స్ అండి 22. చాలా గట్టిగా ఉంటుంది ఇది, ఇక్కడ ఆ టెక్నికల్ అంశం అనేది. కొన్ని కొన్ని అంశాలు మేము చూసినప్పుడు టెక్నికాలిటీ వద్దు అన్నప్పుడు విని తీరాలి. ఎవరినో చూసి పోల్చుకోవద్దు, ఎవరిని చూసి మనము ఆవేశపడిపోయి మనది కాని దాన్ని మనం అప్లై చేసుకుంటే జరిగే వాటికి ఎవరు అండి బాధ్యులు? అర్థమైంది కదండి. దిస్ ఈజ్ 22 మనీ వైబ్రేషన్. 5, 6 ఉందా, హ్యాపీగా లైఫ్ గడిపేద్దాం. మిగిలిన వచ్చినాయా, అది కాకుండా పక్కదారిలోంచి వెళ్ళిపోదు, సొల్యూషన్ వెతుక్కోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.